ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర విదేశాంగ శాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అంటే ఈ దేశాన్ని పరాయి దేశాల నుంచి ఏ ఇబ్బంది రాకుండా చూడటానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాల్సినటువంటి గురుతర బాధ్యత మాత్రమే కాకుండా మన దేశానికి ప్రజాస్వామ్య దేవాలయం అనేటువంటి పార్లమెంట్లో నైతిక విలువల్ని అర్థవంతమైనటువంటి చర్చల్ని సానుకూలమైనటువంటి ఘర్షణ వాతావరణం లేనటువంటి సభా నిర్వహణని బాధ్యతని భుజాలకెత్తుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊర్లో మత విద్వేషాలని రెచ్చగొట్టడం కోసం రౌడీ టేస్టులు చేసి మనుషుల మీద ఉద్యోగస్తుల మీద పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేసినటువంటి ఒక ముద్దాయిని పరామర్శించటానికి జైలుకు రావటం అనేది రాజకీయ వ్యవస్థని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దిగజార్చుతుంది దేశ బాధ్యతల్ని నిర్వహిస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఈ రకంగా జైలు తలుపు తాడతాం ఎవరి కోసం అంటే ఒక రాజకీయ పోరాటంలో లేదా ఒక రాజకీయ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న మనిషిని అనుకుంటే సంఘంలో ఈ రాష్ట్రంలో లేదా ఒక జిల్లాలో మత విద్వేషాలని రెచ్చగొట్టేదానికి కాలుదూవి రౌడీజం చేసిన వ్యక్తిని పరామర్శించే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క మార్గం ఏంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే ఇంకా భారతదేశాన్ని ఒక రావణ కాష్టంగా అంటే వారి పరిపాలనలో లేనటువంటి ఏ రాష్ట్రమైనా సరే రమణ కాష్టం అయ్యేదానికి వారు ప్రయత్నం చేయటం అతి హేయమైన చర్యగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఆయన మాట్లాడతాడు బాధ్యత గల కేంద్ర మంత్రి ఉండి ఆయన మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తుల్ని పుట్టించేటువంటి ప్రాంతంగా దీని ఇది తయారైందని చెప్పి మాట్లాడతాడు కర్నూలు ఎస్పీ గారు ఈ మాట చెప్పాడంటాడు కర్నూలు ఎస్పీ గారు ఎవరండి ఎవరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ఉన్నత ఉన్నతాధికారి అంటే ఏంటి ప్రభుత్వమే ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే గుర్తిస్తే పలానాళ్ళు ఈ చర్యలో పలానా వాళ్ళు ఉన్నారని చెప్పని ఎక్కడన్నా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘనత కదా లేదు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏమన్నా తప్పులు జరుగుతున్నాయి దేశానికి నష్టం వాటిల్లేటి చర్యలు జరుగుతుంటే మరి మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎన్ఐఏ ఏం చేస్తుంది రా ఏజెన్సీ ఏం చేస్తుంది ఐబీ ఏం చేస్తుంది వీళ్ళందరూ ఏం నిద్రపోతున్నారా మీ పాలన ఏమవుతుంది మీ నోటికి వచ్చినట్టు ఇక్కడ మాట్లాడే పరిస్థితి వస్తే మీ స్టేట్మెంటే నిజమైతే మరి వాళ్ళందరూ ఉంటే నిద్రపోతుంటే మీరు ఒక్కళ్ళే బాగా పనిచేయడానికి వచ్చారు ఇక్కడికి అరే మనం ఏ స్థానంలో ఉన్నాం గెలిస్తే గెలిచాం కేరళలో ఉన్నాం కేరళ నుంచి ఉన్నాంలే ఈ దేశానికి ఏ స్థానంలో ఉన్నాం దేశ విదేశాంగ వ్యవహార మంత్రిగా దేశ పరువుని కాపాడాల్సినటువంటి దేశ విదేశాల్లో దేశాన్ని ప్రతిష్టను నిలబెట్టాల్సినటువంటి మీరు పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాల్సినటువంటి మీరు ఇంత దిగజారి తుచ్చమైనటువంటి రాజకీయ అవసరాల కోసం ఇంత హేయంగా ప్రవర్తించటం ఇక అది మీ విఘ్నతగా వదులుతున్నాం భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికి రాజకీయాల కోసం ఇక్కడ మతాన్ని మత విద్వేషాలని రెచ్చగొట్టడం కోసం ఏ స్థాయికి దిగజారుతున్నారో ఇవాళ చూస్తుంటే ఇక భగవంతుడే బీజేపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వెంకన్న స్వామి కలియుగోదయం వెంకటేశ్వర స్వామి కర్నూల్లో ఉన్నటువంటి ముక్కంటేశ్వరుడు ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గమైన మనుషుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాపాడతాడు ఇవాళ వారి మాటల్ని రాజకీయాల కోసం వారు దిగజారుతనాన్ని ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రోజు మీడియా ద్వారా ఆయన ప్రచార హింసతో మనందరినీ ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బందులు ఎన్నో పడుతున్నాం చూస్తున్నాం ఆయన ఇవాళ వ్యూహ కమిటీ అంట అంటే స్ట్రాటజీ కమిటీ అని చెప్పని ఆయన ఇంట్లో కూర్చుని జూమ్లో ఏదో మాట్లాడి రేపు వొద్దున పేపర్లో వ్రాయిస్తాడు ఏంటంటే కొడాల నాని గారిని ఏదో చేయాలంటే ఏం చేయాలి అసలు కొడాల నాని గారిని నువ్వేం చేయగలవు అసలు ఏం కలాలి అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు ఇదంతా ఈ రాష్ట్రానికి ఈ రత్స ఏంటి అసలు నీకు పదవ పోతే పదవు ఉంటేనేమో రోజు మీటింగులతో జనాలను చంపుతావు పదవ్ పోతేనేమో ఈ రకమైన రచ్చలతో ఏదో ఒక రచ్చ తీసుకుని జనాలను హింసిస్తాం కాల్చుకు తింటాం మానసికంగా వేధిస్తాం చేస్తుంటాం సంక్రాంతిలో ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుని ఏదో రకంగా మనం మీ ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రభుత్వాల్లో జరిగినాయి పోలీసులు వద్దన్నా ప్రజలు మాత్రం పోలీసు మాత్రం మాటలను కూడా బేఖాతరు చేసి వాళ్ళ కొడిపందాలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ చేసుకున్నట్టు ఇది మీ ప్రభుత్వంలో జరిగినాయి ఈ ప్రభుత్వంలో కూడా జరిగిన మాట వాస్తవమే ఆ సంక్రాంతి సంబరాలను సాగ్గా చూసుకు చూపించుకొని ఇవాళ ఈ రాష్ట్రానికి పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అయినా కూడా ఆ రత్స వదలకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గంగా ప్రజల్ని మానసిక వేదనకు గురి చేసేట్టు టీవీ పెడితే చాలు మీరు మీ మనుషులు ఏదో ఒకటి అభూత కల్పంతో అసత్యాలతో దొంగ వీడియోలతో ఈ రకమైనటువంటి రచ్చ యాగి చేయటం ఏనా పద్ధతనా చంద్రబాబు నాయుడు గారు ఇది